फ्रेंड्स वीडियो स्टार्ट చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి అదే విధంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని టాప్ చేసి ఆల్ పైన టాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది అదే విధంగా కింద కామెంట్ సెక్షన్ లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్ सो हाई फ्रेंड्स गणेश चूस्ट के डिजिटल यूट्यूब चैनल फ्रेंड्स प्रति मोबाइल मन को गूगल मैप ऑप्शन अच्छे कंपलसरी उन्माशन यूज मन एम चाहे मन कावासिना डायरेक्शन मन चूस्त उठाँ कदा अला वीडियो गूगल मैप्स टॉप 5 हिडन ट्रिक्स एंड हैक्स वीडियो परचय फ्रेंड्स ओक्कसारी ट्रिक्स चूसिन तरह मेरे चेप्तारु ब्रदर इंतक मुंदु ट्रिक्स इप्पुडु एवर जातकमैन సరే ఈజీగా మీరు బయట పెట్టేయొచ్చన్నమాట ఈ రేంజ్ లో ఈ టాప్ 5 ట్రిక్స్ అయితే ఉంటాయన్నమాట ఇకపోతే ఆ టాప్ 5 ట్రిక్స్ ఏంది వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మొత్తం మీకు చూపిస్తాను మీరు మాత్రం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ అలాంటప్పుడే నేను చెప్పే కాన్సెప్ట్ మీకు కరెక్ట్ అర్థం కావడం అనేది జరుగుతుందన్నమాట మరి ఇంకెందుకు ఆలస్యం లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్ फ्रेंड्स इकते फस्ट वन ट्रिक फस्ट वन ट्रिक द्वारा मन एम चुस्केंटे लाइक दिशा सर जातका ईजीग बैठ अनेटन इकते ट्रिक लास्ट फस्ट आफ् आलो फोर ट्रिक्स मुझे लास्ट वन ट्रिक नैक्स्ट लैवल्ल अदृष्ट उन्ट अंदर दाने लास्ट चुपता मुझे फोर ट्रिक्स इकते फस्ट वन ट्रिक लाइक दिश मन गूगल मैप अप्लीकेशन ओपन चेयर मन ए विधा वस्तु నార్మల్ గా ఈ విధంగా మనకి ఇంటర్‌ఫేస్ అయితే రావడం జరుగుతుందన్నమాట అలాంటప్పుడు కొన్ని సందర్భాల్లో మనము వేరే వేరే సిటీకి కావచ్చు ఎక్కడైనా మనం వెళ్తూ ఉంటాం అలాంటి టైం లో మనం ఒక ప్లేస్ లో మనం తీసుకెళ్ళినటువంటి కార్ ని ఒక ప్లేస్ లో మనం పార్క్ చేసి అప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటాం అన్నమాట మళ్ళీ లింక్ అంటే ఎగ్జాక్ట్ ప్లేస్ మనకి ఎక్కడ దొరకడం అయితే జరుగుదన్నమాట అలాంటప్పుడు ఇప్పుడు మనం ఏం చేసుకోవచ్చు అంటే మనం ఎక్కడైతే పార్కింగ్ చేసామో ఆ ప్లేస్ ని మన యొక్క ఫేవరెట్ లిస్ట్ లో మనం యాడ్ చేసుకోవచ్చు ఒక్క క్లిక్ చేయగానే డైరెక్ట్ మీరు ఎంత దూరమైనా వెళ్ళిపోండి ఆ ప్లేస్ నుంచి కానీ ఈజీగా మనం ఫైండ్ అవుట్ అనేది చేసుకోవొచ్చన్నమాట రియల్ లొకేషన్ ని ఇకపోతే ఇది మనకు రెండు విధాలుగా అయితే పని చేస్తుందన్నమాట కొన్ని సందర్భాల్లో మనం ఏదైనా సరే కొన్ని ప్లేసెస్ లో మనం ఏదైనా సరే ఒక ఐటమ్స్ ని దాచాం అనుకోండి లైక్ దిస్ అది ఏ వస్తువునైనా పర్లేదు అలాంటప్పుడు ఆ ఎగ్జాక్ట్ లొకేషన్ మనం కొన్ని సందర్భాల్లో అడవులలో కూడా మర్చిపోతూ ఉంటాం కాబట్టి మనకు రెండు ప్లేసెస్లో యూస్ అవుతుంది సిటీలలో కావచ్చు ఎక్కడైనా సరే అలాంటప్పుడు ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు ఎక్కడైతే పార్కింగ్ చేస్తున్నారు ఆ ప్లేస్ ని ఈ విధంగా పిక్ అయితే చేసుకోండి లైక్ దిస్ మీరు ప్రెజెంట్ ఉన్న లొకేషన్ ని ఈ విధంగా మీరు ట్యాప్ చేసినట్లయితే ఈ విధంగా స్క్రోల్ అప్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఒక లేబుల్ పేరుతో ఒక ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట లాస్ట్ కు దీని మీద క్లిక్ అనే చేసుకోండి దీని ఏదో ఒక పేరు అయితే మాన్యువల్ గా మీరు పేరు పెట్టుకోండి లైక్ దిస్ నేను ఇక్కడ నుంచి కార్ పార్కింగ్ ప్లేస్ అని పెట్టుకుంటాను ఎందుకంటే మనం కార్ ని ఇక్కడ పార్కింగ్ అనే చేస్తున్నాం కాబట్టి ఈ విధంగా మీరు కార్ పార్కింగ్ ప్లేస్ అని ఏదో ఒకటి మీరు ట్యాగ్ నైతే ఇచ్చుకోండి తర్వాత మీరు డన్ ఆప్షన్ క్లిక్ అనే చేసుకోండి ఆటోమేటిక్ గా ఇప్పుడు చూసుకోవచ్చు ఇది ఆటోమేటిక్ గా మన యొక్క Google మ్యాప్ లో అయితే ఆటోమేటిక్ గా సేవ్ అయిపోతుంది అన్నమాట సేవ్ అయిపోయిన తర్వాత సింపుల్ గా మీరు ఎప్పుడైనా సరే మీరు లైక్ దిస్ మీరు ఏదైనా కార్ పార్కింగ్ చేసిన ప్లేస్ మీకు కావాలి అనుకోండి మీరు ఎగ్జాక్ట్ గా మర్చిపోయారు అనుకోండి అలాంటప్పుడు సింపుల్ గా మీరు సేవ్డ్ పైన క్లిక్ అనే చేసుకోండి ఇక్కడ చూసుకోవచ్చు ఇంతకు ముందు మనం కార్ పార్కింగ్ చేసిన ప్లేస్ ని ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ నుంచి మీరు డైరెక్షన్ లోకి తీసుకెళ్లి ఆటోమేటిక్ గా మీరు అనుకున్న ఏరియాకే మీ యొక్క మ్యాప్ మీకు డైరెక్ట్ గా మీ యొక్క కార్ దగ్గరికి తీసుకెళ్తుందన్నమాట మీరు ఇలాంటి ఐటమ్ దాచిపెట్టినా డైరెక్ట్ అక్కడే మనకు తీసుకెళ్ళడం అయితే జరుగుతుందన్నమాట ఈ విధంగా ఈ ఫస్ట్ వన్ ట్రిక్ అయితే మనకు నిజంగా అదృశ్యం చెప్పుకోవచ్చు అన్నమాట ఇకపోతే సెకండ్ వన్ ట్రిక్ అన్నమాట సెకండ్ వన్ ట్రిక్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే లైక్ దిస్ మన యొక్క పిల్లలు కావచ్చు ఎవరైనా సరే స్కూల్ కి కావచ్చు కాలేజ్ కావచ్చు వెళ్తూ ఉంటారు కానీ నిజానికి వాళ్ళు వెళ్ళారా లేదా అనేది మనం తెలుసుకోవాల ఉండే చాలా కష్టం అన్నమాట ఇన్ కేస్ వాళ్ళ దగ్గర మొబైల్ ఉందనుకోండి మనం ఈజీగా మన యొక్క గూగుల్ మ్యాప్ తోనే మనం ఈజీగా వాళ్ళకి సంబంధించిన టోటల్ హిస్టరీ మనం చూసుకోవచ్చు అన్నమాట నిజంగా వీళ్ళు స్కూల్ కే వెళ్ళారా లేదనుకుంటే ఎక్కడైనా తిరగనికి వెళ్ళారా అనేది మనం ఈజీగా ఇక్కడ నుంచి ఓకే ఒక క్లిక్ తో మనం తెలుసుకోవచ్చు అన్నమాట ఇకపోతే ఏ విధంగా తెలుసుకోవచ్చు అనేది మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ యొక్క పిల్లల మొబైల్ అయితే ఒక్కసారి మీరు తీసుకోండి నిజంగా వారు కాలేజ్ కే వెళ్ళారా ఎక్కడికైనా తిరగనికి వెళ్ళారా అనేది మీరు ఇంటికి వచ్చిన తర్వాత సింపుల్ గా మీకు సంబంధించిన ప్రొఫైల్ లోగో పైన క్లిక్ అనే చేయండి యువర్ టైం లైన్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అన్నమాట క్లిక్ అనే చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత ఏ టు జెడ్ హిస్టరీ మనకు వచ్చేస్తుందన్నమాట ఇక్కడ మీకు టుడే నేను ఇక్కడ ఈ రోజు అయితే ఎక్కడికైతే తిరగలేను కాబట్టి ఇక్కడ నుంచి అన్ని చూసుకోవచ్చు అన్నమాట లైక్ దిస్ నేను 8వ తారీఖు చూస్తున్నాను చూసుకోవచ్చు నేను ఎక్కడ ఎక్కడ వెళ్ళడం జరిగింది ఎక్కడ నుంచి ఎక్కడ వరకు తిరగడం జరిగింది ఇక్కడ చూసుకోవచ్చు నేను ఎక్కడ నుంచి ఎక్కడ మూవ్ అయింది అనేది ఏ టు జెడ్ విత్ టోటల్ హిస్టరీ మనకు ఈజీగా ఈ విధంగా అయితే వచ్చేస్తుందన్నమాట చాలా అంటే చాలా ఇది వండర్ఫుల్ ట్రిక్ అని చెప్పుకోవచ్చు ఈజీగా మీ యొక్క పిల్లలు నిజంగా
నిజంగా స్కూల్కి వెళ్ళారా కాలేజ్కి వెళ్ళారా అనేది మీరు ఫైండ్ అవుట్ చేయడానికి ఈ సెకండ్ వన్ ట్రిక్ అయితే నిజంగా నెక్స్ట్ లెవెల్లో పనిచేయడం అనేది జరుగుతుంది అన్నమాట. ఫ్రెండ్స్ ఇకపోతే థర్డ్ వన్ ట్రిక్ అన్నమాట. లైక్ దిస్ మనం అప్పుడప్పుడు మనకు కావాల్సిన ప్రదేశాలకు మనం వెళ్తూ ఉంటాం. లైక్ దిస్ అది ఆగ్రా కావచ్చు, లైక్ దిస్ ఎక్కడైనా సరే ఈ విధంగా మనం వెళ్తూ ఉంటాం కదా. అలాంటప్పుడు ఏమవుతుంది, మధ్యలో మనకు చాలా రకాల టోల్ ప్లాజాస్ అయితే మనకు వస్తూ ఉంటాయన్నమాట. అలాంటప్పుడు మనకు దాదాపు ఒక్కొక్క టోల్ ప్లాజా దగ్గర మనకు 8 రూపీస్ నుంచి 120 వరకు మనకు ఖర్చు అయితే కావడం జరుగుతుంది కదా. అలాంటి టైంలో మనం డైరెక్ట్ ఆ టోల్ ప్లాజాస్ ఉంటాయి చూడండి, వాటిని అవాయిడ్ చేసి చాలా రకాల డబ్బుల్ని అయితే మనం సేవ్ అనేది చేసుకోవచ్చు అనమాట. లైక్ దిస్ మనం ఇక్కడ నుంచి అక్కడ వరకు వెళ్ళే వరకు దాదాపుగా మనకు 300 km అనుకోండి, అలా ఎగ్జాంపుల్ పర్పస్. అలాంటప్పుడు మనకు దాదాపుగా 100 km కంపల్సరీగా ఒక టోల్ ప్లాజా ఉంటుంది కాబట్టి దగ్గర దగ్గర మనకు 2000 దాకా ఈజీగా ఖర్చు అయితే కావడం జరుగుతుంది అనమాట. అలా కాకుండా ఈజీగా మనం అవాయిడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఏ విధంగా అవాయిడ్ చేసుకోవచ్చు అంటే సింపుల్ గా మన యొక్క మ్యాప్ లోనే ఉంటుంది, మనం మ్యాప్ చూసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది అనమాట. సింపుల్ గా ముందుగా మీకు సంబంధించిన ప్రొఫైల్ అయితే క్లిక్ అనేది చేసుకుని ముందుగా సెట్టింగ్ ఆప్షన్ లోకి వెళ్ళండి. వెళ్ళండి అయితే కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి, ఇక్కడ మీకు ఒక ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట, దాని పేరు వచ్చేసి నావిగేషన్ సెట్టింగ్. దీంట్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ మీకు అవాయిడ్ టోల్ రోడ్స్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అనమాట. సింపుల్ గా దీన్ని అనేబుల్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇప్పుడు చూసుకోవచ్చు మీకు టోల్ ప్లాజా లేకుండా మీకు షార్ట్ కట్ మెథడ్ లో వే అయితే చూపించడం జరుగుతుంది. డైరెక్ట్ మీరు ఎక్కడికి కావాలని కూడా అక్కడికి వెళ్ళిపోవచ్చు, కానీ మీకు ఎలాంటి టోల్ ప్లాజాస్ అయితే మీకు కనిపించడం అయితే జరగదు అనమాట. లైక్ దిస్ ఇక్కడ మనం ఇంతకుముందు ఆగ్రాని సర్చ్ అనేది చేశాం కదా, ఇప్పుడు మనకు డిఫరెంట్ డైరెక్షన్ లో చూపిస్తుంది అనమాట. నేను ఇక్కడ నుంచే ఆగ్రాకు వెళ్ళాలనుకుంటున్నాను, కానీ కొన్ని టోల్ ప్లాజాస్ ని నేను మిస్ అనేది చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే డబ్బులు చాలా మనకు ఎక్కువ అవుతాయి కాబట్టి. ఇక్కడ చూసుకోవచ్చు మనకు సేమ్ కిలోమీటర్ చూపించినప్పటికీ మనకు కొంచెం వేరే డైరెక్షన్ లో టోల్ ప్లాజాస్ ఎక్కడైతే లేవో ఆ రూట్ కి అయితే మనకు తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది అనమాట. ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే దీన్ని డే టైమ్ లో మాత్రమే యూజ్ అనేది చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే నైట్ టైమ్ లో కొంచెం వేరే వేరే రూట్ కి తీసుకెళ్లొచ్చు, అందు గురించే మీరు డే టైమ్ లో యూజ్ అనేది చేయండి, మీకు ఎలాంటి ఎఫెక్ట్ అయితే ఉండదు, మీరు ఈజీగా టోల్ ప్లాజాని మిస్ అనేది చేసేయచ్చు అనమాట. ఇలా మీరు చాలా డబ్బుల్ని ఈజీగా మిగిల్చుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. ఇకపోతే మనకు ఫోర్త్ వన్ ట్రిక్ అనమాట. లైక్ దిస్ మన గూగుల్ మ్యాప్ లోనే ఉంటుంది అనమాట. లైక్ దిస్ మనము కార్ లో జర్నీ అనేది చేస్తున్నాం, ఇక్కడ నుంచి లైక్ దిస్ నేను హైదరాబాద్ వెళ్తున్నాను, లైక్ దిస్ నా దగ్గర నుంచి. అలాంటప్పుడు సింపుల్ గా నేను హైదరాబాద్ అని సర్చ్ అనేది చేయడం జరిగింది. ఇక్కడ నుంచి యువర్ లొకేషన్ టు డైరెక్షన్ ఇక్కడ నేను కొనడం అయితే జరిగింది అనమాట. అలాంటప్పుడు మనం స్టార్ట్ డైరెక్షన్ మనం క్లిక్ చేసుకున్న మరుక్షణమే ఇక్కడ నుంచి మనకు స్టార్ట్ అయితే అవుతుంది కదా. అలాంటప్పుడు దీనిపైన మీరు క్లిక్ చేసి మీరు కార్లో వెళ్తున్నారా, లేదనుకుంటే మీరు ట్రక్లో వెళ్తున్నారా, లేదనుకుంటే మీరు బస్సులో వెళ్తున్నారా అనేది మీరు ఈజీగా ఇక్కడ నుంచి అయితే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. మీ ఇష్టం పైన డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సేమ్ యాస్ ఇస్ గా మనకు కార్ ఏ విధంగా రన్ అవుతుందో ఈ విధంగా మనం ఈజీగా చూసుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా వండర్ఫుల్ యానిమేషన్ తో ఈ కార్ అయితే రన్ కావడం జరుగుతుంది కాబట్టి ఈ ఫోర్త్ వన్ ట్రిక్ కూడా మనకు సూపర్ అని చెప్పుకోవచ్చు. అంటే మనం దేంట్లో వెళ్తున్నామో గూగుల్ మ్యాప్ లో కూడా మనం చూసుకోవడానికి బై రూట్ త్రూ మన యొక్క కార్ ఏ విధంగా వెళ్తుందో అదే విధంగా మనం తెలుసుకోవడానికి ఇది ఒక వండర్ఫుల్ ట్రిక్ అని చెప్పుకోవచ్చు మనం. ఇకపోతే లాస్ట్ వన్ ఫైనల్ వన్, ఇకపోతే మనము ఎదురు చూస్తున్న ఫైనల్ వన్ ట్రిక్ అనమాట. దీని ద్వారా ఏం చేసుకోవచ్చు అంటే మనం ఏ టు జెడ్ లైవ్ లొకేషన్ ని మనం చూసుకోవచ్చు అనమాట. మన యొక్క పిల్లల లైక్ దిస్ ఎక్కడికైనా ఆ టూర్ వెళ్ళారు, లేదనుకుంటే సేఫ్టీ పర్పస్ వాళ్ళు కాలేజ్కి వెళ్ళారు, అలాంటప్పుడు వాళ్ళు నిజంగా సేఫ్ ప్లేస్ లోకి వెళ్తున్నారా, ఏదైనా రాంగ్ డైరెక్షన్ లో వెళ్తున్నారా అనేది ఈజీగా మీరు తెలుసుకోవచ్చు అనమాట. దీనికోసం సింపుల్ గా ఇది ఒక గూగుల్ మ్యాప్ యొక్క అఫీషియల్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇకపోతే సింపుల్ గా మీరు గూగుల్ మ్యాప్ అప్లికేషన్ ని ఓపెన్ అయితే చేసుకోండి, మీ యొక్క పిల్లల మొబైల్ ని ఈ విధంగా ఒకసారి అయితే మీరు తీసుకోండి. తీసుకున్న తర్వాత వాళ్ళు ఏదైనా జర్నీ చేస్తున్నప్పుడు కావచ్చు, మన ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఎవరైనా సరే అంత లైవ్ లొకేషన్ మనం ఇంట్లో కూర్చొని చూసుకోవచ్చు అనమాట. ఇది గూగుల్ మ్యాప్ యొక్క అఫీషియల్ ఫీచర్ అనమాట. సింపుల్ గా మీకు సంబంధించిన లోగో పైన క్లిక్ అనేది చేసుకొని ఇక్కడ మీకు ఒక ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట, లొకేషన్ షేరింగ్. దీని మీద క్లిక్ అనేది చేసుకొని సింపుల్ గా షేర్ లొకేషన్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అనమాట. ఇక్కడ నుంచి అంటిల్ యూ టర్న్ ఆఫ్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అనమాట. దీని మీద క్లిక్ అనేది చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత వాళ్ళకి సంబంధించిన ఏదైతే నేమ్ ఉంటుందో ఇక్కడ నుంచి మోర్ ఆప్షన్ క్లిక్ చేసి వాళ్ళ యొక్క కాంటాక్ట్ నెంబర్ కి డైరెక్ట్ గా మీరు ఇక్కడ నుంచి లొకేషన్ ని షేర్ అనేది చేయొచ్చు అనమాట. లైక్ దిస్ ఇక్కడ నుంచి నా నంబర్ కి నేను షేర్ అనేది చేసుకున్నాను, చూసుకోవచ్చు ఇక్కడ నుంచి డైరెక్ట్ గా ఇక్కడ నుంచి నాకు సంబంధించిన లైవ్ లొకేషన్ ని నేను షేర్ అనేది చేసుకుంటాను నా ఇంకొక మొబైల్ కి. ఈ విధంగా మీరు షేర్ చేసిన మరుక్షణం వాళ్ళకు ఆటోమేటిక్ మెసేజ్ అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది. మీరు ఎప్పటి వరకు అయితే ఆఫ్ చేయారో అప్పటి వరకు మీ యొక్క ఫ్యామిలీ సేఫ్ గా జర్నీ చేస్తున్నారు లేదా వాళ్ళు ఎక్కడెక్కడ ఏం చేస్తున్నారు అనేది మీరు లైవ్ లో ఇంట్లో కూర్చొని చూసుకోవచ్చు అనమాట. ఇది ఒక మైండ్ బ్లోయింగ్ వండర్ఫుల్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు ఈ టాప్ 5 ఫీచర్స్ లో మీకు ఏ ఫీచర్ నచ్చిందో నాకు కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.